దేశవ్యాప్తంగా నీరసపడిన కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ ఏ మేరకు మేలు చేస్తారో తెలియదు కానీ తెలంగాణ కాంగ్రెస్ కు మాత్రం ఆయన షాక్ల మీద షాక్లు ఇస్తున్నారని అభిప్రాయం ఆ పార్టీ వర్గాలు వ్యక్తమవుతుంది కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ పునర్వైభవానికి పీకే ప్లాన్స్ ఇచ్చారని అయితే ఇందుకు కాంగ్రెస్ పలు షరతులు విధించిందని వార్తలు వచ్చాయి షరతుల్లో ముఖ్యమైనది టిఆర్ఎస్ వైసీపీ టిఎంసీలతో రాజకీయ సంబంధాలు తెంచుకోవాలన్నది ఒకటిగా చెప్తున్నారు ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ తో ప్రగతి భవన్లో చర్చలు జరిపారు అంతేకాదు రాత్రి కూడా అక్కడే బస చేశారు రెండో రోజు కూడా సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు షాక్ గురిచేసిందని చెప్పాలి అలాగని అంశంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి ఏముండదు ఎందుకంటే ఆయన ఇంకా అధికారికంగా కాంగ్రెస్ లో చేరలేదు ఒకవేళ చేరినా కూడా కాంగ్రెస్ అధిష్టానం తమ జాతీయ ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తుందే కానీ ఒక రాష్ట్రం విషయం ఆలోచించదు అనేది తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న వాదన దీంతో ఈ పరిణామాలు టీపీసీసీ చీఫ్ రేవంత్ కు గొంతులో పచ్చి వెలుగుపండు పడ్డట్టుగా తయారైంది పోరాడితే గెలుస్తామని ఆశలున్న తెలంగాణ రాష్ట్రాల్లో పీకే లాంటి వారి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని టీపీసీసీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం పీకే ప్రగతి భవన్లోకి శనివారం ఎంట్రీస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ చెప్పేదాకా ఎవరికీ తెలీదు మొత్తానికి పీకే కాంగ్రెస్ లో చేరటం ఖాయంగా కనబడుతుంది ఇక టిఆర్ఎస్ కు అసలు సేవలు అందిస్తారా లేదా అన్న చర్చలు సాగుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ కేటీఆర్ లతో సమావేశం అవ్వడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం షాక్ ఇచ్చారని అంటున్నారు పీకే విషయంలో జరుగుతున్న చర్చ ఆయన టిఆర్ఎస్ అగ్రనేతలతో భేటీ అవ్వటం తెలంగాణ కాంగ్రెస్ నేతలను శ్రేణులను మరింత గందరగోళానికి నెడుతున్నట్లుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ వరంగల్ సభతో తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోస్ తీసుకొద్దామని ఒక పక్క ప్రయత్నాలు చేస్తుంటే ఇంకో పక్క పీకే వ్యవహారం కాంగ్రెస్ నేతల్లో కలవరానికి కారణమవుతుంది కష్టపడి పార్టీని మెల్లగా బిల్ చేస్తున్న సమయంలో పీకే లాంటి వారి వల్ల మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉందనేది టీ కాంగ్రెస్ నేతల ఆందోళన కేసీఆర్ ఒక్క పీకేతో ఏమి చేయలేరని తమ దగ్గర లక్షలాది కాంగ్రెస్ నేతలు పీకేలా పనిచేస్తారని పలుమార్లు రేవంత్ అన్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు పీకే టిఆర్ఎస్ కు వ్యూహాలు రచిస్తే తెలంగాణలో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి